రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గురించి పరిచయం అవసరం లేదు దశాబ్దాల కాలంగా తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఎదురులేని రాజకీయాల్లో నడిపింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం జగన్ హవా ముందు జేసీ వారి సీనియారిటీ పని చేయలేదు దీంతో జేసీ ఫ్యామిలీ రాజకీయంగా ఖాళీ అయిపోయింది కానీ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో టీడీపీ నాయకుడిగా కొనసాగిన జేసీ సోదరులు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే జగన్ సీఎం అయ్యాక ఇప్పుడు ఆ పాత లెక్కలను సరిచేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక తాజాగా ముచ్చుకోటలోని జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీలో మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు అక్రమ మైనింగ్ జరిగినట్టు వస్తున్న ఆరోపణల కారణంగా అధికారులు ఆ వివరాలు సేకరించారు అయితే జేసీ దివాకర్ రెడ్డికి ఈ తనిఖీల విషయం ఆలస్యంగా తెలిసిందట దీంతో జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు అక్కడికి వచ్చిన పోలీసులను హేళన చేస్తూ మాట్లాడారు సిఐ తేజోమూర్తిని పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి బెదిరించారు మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అంటూ వార్నింగ్ ఇచ్చారు మా అనుచరులు రాక్షసులు టీడీపీ అధికారంలోకి వస్తే రెచ్చిపోతారు రక్తం తాగే నా నాచుట్టు ఉంటారు పోలీసులు మీ భవిష్యత్ పాడు చేసుకోవద్దు అంటూ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా జేసీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఈ నియంత పాలన ఇంకా ఎంతకాలం ఉంటుందో చూస్తాను అని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు అనవసరమైన విషయాల్లో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు ఇన్ని రోజులు తన మీద ఎందుకో దయ తరిచారని తనదైన స్టైల్లో సెటర్లు పేల్చారు జేసీ ఇక ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ ఉండవని విమర్శించారు బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని అన్నారు తాను వస్తున్నారని తెలిసి అధికారులు పారిపోయారని జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే జేసీ వ్యాఖ్యలకు పోలీసు అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు కాగా కొద్ది నెలల నుంచి జేసీ సోదరులు కేసులతో ఇబ్బంది పడుతున్నారు జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి వివిధ కేసుల కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా కడప జైలులో ఉన్నారు వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కడప జైలులో ఉన్నారు ఈ కేసులో బెయిల్పై విడుదలై వస్తున్న సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని విధుల్లో ఉన్న సీఐను దూషించారని జేసీ దివాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది దీంతో బెయిల్పై విడుదలైన మరుసటి రోజే ఆయనను అరెస్టు చేసి మళ్లీ కడప జైలుకు తరలించారు ఇక జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకింది దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఇక అస్మిత్ రెడ్డి మాత్రం కడప జైలులోనే ఉన్నారు అయితే జేసీ దివాకర్ రెడ్డిపై మైనింగ్ ఆరోపణలు మొదటి నుండి ఉన్నవే అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన క్రియాశీలక శక్తిగా ఉండడంతో ఏ ప్రభుత్వం కూడా ఇన్నాళ్లు జేసీ ప్రభుత్వాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ కేసులు అన్ని బయటికి తిరగ తోడుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ముచ్చుకోటలోని జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీలో అక్రమ మైనింగ్ జరిగినట్టు అధికారులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తున్నాయి ఒకవేళ ఈ కేసులో ప్రభుత్వం కనుక ముందుకు వెళ్తే దివాకర్ రెడ్డికి న్యాయపరమైన కష్టాలు తప్పకపోవచ్చు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి